ఓం శ్రీ మాత్రే నమః. మే 14వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, మంగళవారం. తిథి సప్తమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుష్యమి. మధ్యాహ్నం 3:07 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:53. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:48 నుంచి 11:33 వరకు. అమృతకాలం ఉదయం 6:14 నుంచి 7:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఈరోజు విశేషం వైశాఖ సప్తమి మంగళవారం. ఈ మంగళవారాన్ని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజ గ్రహానికి సంబంధించినది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుణ్ణి ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుందని, మంగళవారం అప్పు పొరపాటును కూడా చేయవద్దని అంటారు. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. హెయిర్ కట్, షేవింగ్ చేస్తే ఆయుక్షీణం. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవడం లాంటి పనులను అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని చెబుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. అలాగే ఈ మంగళవారం రోజు దుర్గా అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైనా పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధన లాభం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆనందంగా ఉంటారు. విందు, వినోదభరితంగా కాలం సాగుతుంది. శత్రువుల మీద విజయం లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఫీల్డ్లో బాగా పనిచేసినందుకు మీరు బహుమతులు పొందవచ్చు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. ఏదైనా రాయాలనే ఆసక్తి, తపన ఉన్న యువతకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్నపిల్లలు తమ సమస్యలను చెప్పుకోలేరు, కాబట్టి వారి సంకేతాలను అర్థం చేసుకోండి. మీరు కాలేయ వ్యాధిగ్రస్తులైతే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ కలత చెందకండి. మీరు ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. ఈరోజు హనుమ నామాలను స్మరించినా, స్వామి హనుమను భక్తి శ్రద్ధలతో పూజించినా, ప్రార్థించినా ఆపదలు, కష్టాల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు తెలివితేటలతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అశాంతి తొలగుతుంది. కార్య సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆఫీసులో ఉన్నతాధికారులకు మీ పట్ల మంచి నమ్మకం కుదురుతుంది. ఇది మంచి విషయమే, కానీ మీరు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. డెకరేషన్ వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండండి. కొన్ని సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తుల కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించండి. వారి పట్ల శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేనిపోని వ్యాధులకు కారణమవుతుంది.
కాబట్టి రాత్రిపూట బాగా నిద్రపోవాలి. నిశ్శబ్ద ప్రదేశంలో నిద్రించడానికి ప్రయత్నించండి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు సహనంతో పరిష్కరించుకుంటారు. గృహం వాహనాల కొనుగోలు ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి చక్కబడుతుంది. రాజకీయ వర్గాలు అనుకున్నది సాధిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పనుల్లో అవాంతరాలు కలిగినా సమస్యలు సద్దుమణుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. హనుమ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. మనో నిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి. సహోద్యోగులు సహచరుల తీరుతో కాస్త కలవరపడతారు. అలాగే టార్గెట్ బేస్ వర్కర్లపై పని ఒత్తిడి ఉంటుంది. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. స్నేహితుల నుంచి సహాయాలను అందుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణ సక్రమంగా సాగుతుంది. కళారంగం వారికి అవకాశాలు వస్తాయి. కార్యచయం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి. వ్యాపారులు వస్తువుల స్టాక్ను నిర్వహిస్తారు. ఏ సమయంలోనైనా మంచి డిమాండ్ రావచ్చు. వివాహ సంబంధాలు చూస్తున్న పిల్లలకు సంబంధం రావచ్చు. తండ్రితో సత్సంబంధాలు కొనసాగించండి. మీ నాన్నకు కూడా అది ఇష్టం. జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. బంధువులతో స్వల్ప వివాదాలు ఎదురైనా సమస్యలు సర్దుమడుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేపట్టబోయే ముందు హనుమాన్ని పూజించాలి. హనుమ ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. అదృష్ట యోగం ఉంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వివాదాలకు తావివ్వకూడదు. ఉద్యోగంలో కీర్తి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తులు బంధువుల సహకారంతో ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు పెట్టుబడులు అందుకొని విస్తరణ చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సోదరులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. లేకపోతే చేపట్టిన పని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఏ పనైనా ఓర్పుతో ఆలోచనతో చేస్తారు. పరిశోధనలు చేసేవారు విజయం సాధిస్తారు. మీ పరిశోధనలకు పెద్ద సంస్థ నుంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలి. ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట మండే వేడి వారికి హానికరం. హనుమ నామస్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ యోగం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది. ఉద్యోగాల్లో సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణాలు తొలగిపోతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. మీ సహోద్యోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించండి. వారి ప్రతి పనిని అనుమానించడం సరికాదు. క్రమశిక్షణతో పనిచేసే వారి ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంట్లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పైకప్పులపై సాలీడు గూళ్లు ఉంటే వాటిని శుభ్రం చేయండి. ప్రతి మూలను శుభ్రపరచండి. చెత్త సేకరించినట్లయితే దాన్ని తొలగించండి. కంటి రక్షణ చాలా ముఖ్యం. ల్యాప్టాప్లు మొబైల్లు ఎక్కువగా వాడడం మానుకోవాలి.
కొంత సమయం పనిచేసిన తర్వాత కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. ఇతరులకు సమయం ఇవ్వడం కంటే మీకోసం కాస్త సమయం వెచ్చించండి. శుభాలు ఉంటాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది, ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది, భూ వాహన యోగాలు ఉన్నాయి, గౌరవం లభిస్తుంది, సాహసం వల్ల వృద్ధి చెందుతారు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలమిది. క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో సాధారణంగా ఉంటాయి. స్వామి హనుమ ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన శుభ ఫలితం గోచరిస్తోంది. చాకచక్యంగా అనుకున్నది సాధిస్తారు. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. ఇంట బయట తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. స్వల్ప విఘ్నాలను తట్టుకొని విజయాన్ని సాధిస్తారు. దగ్గరి వారి సహకారం తప్పనిసరి. మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యక్తుల పనితీరుపై ఉన్నతాధికారులు ఆరా తీయవచ్చు. మీ పని మీరు చేస్తూ ముందుకు సాగండి. వ్యాపారంలో భాగస్వామితో డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి. పాత పెట్టుబడులపై ఒక కన్నేసి ఉంచాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాన్ని చకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నిండుకుంటుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాలు శుభవార్తలు వింటారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడతారు. వ్యవహారాలలో ఎదురైన అవాంతరాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు యువత మానసికంగా శారీరకంగా చురుగ్గా కనిపిస్తారు. మీ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తారు. శరీరంలో తరచుగా నొప్పి లేదా అలసట ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. అందరి అంచనాలను అందుకోవడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈరోజు స్వామి హనుమ ఆరాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదల ధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆశలు నెరవేరుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్య ఉద్యోగ యత్నాలలో శుభవార్తలు వింటారు. పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు అందుతాయి. కార్యచయం ఉంటుంది. భూ వివాదాలు తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి. శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు. దగ్గరి వారి సహకారం తప్పనిసరి. మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. మీరు శుభవార్త అందుకోబోతున్నారు. నిలిచిపోయిన ప్రమోషన్ను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వం అందుకుంటారు. వ్యాపారం ప్రారంభ దశలో చేతికి డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి ఖర్చు పెట్టాలి. యువత పరీక్షల్లో బాగా రాణిస్తారు. చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. జబ్బులకు మందులు తీసుకునేవారు వేళ్లకు మందులు వేసుకోవాలి. అవసరమైతే మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి. ఇంటికి ఇవాళ అనుకోని అతిథులు రావచ్చు. అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అదృష్టకాలం కొనసాగుతుంది. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. అసాధ్యం అనేదే ఉండదు. ఆశించిన ఫలితాలు అందుతాయి. లక్ష్యం దగ్గరలోనే ఉంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. చిన్న పొరపాటు జరిగినా విజయం చేకూరుతుంది. స్వయంగా తీసుకున్న నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. స్వామి హనుమ ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో విశేష గౌరవం ఆదరణ లభిస్తాయి. మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు. ధర్మం రక్షిస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త సంస్థలు ప్రారంభించే వీలుంది. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బాస్తో మీ సాన్నిహిత్యం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఎప్పుడూ సమన్వయం ఉండాలి. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఆసన్నమైంది.
యువత తమ తెలివితేటలను మరింత పదును పెట్టుకోవాలి, కానీ ఎవరికీ హాని తలపెట్టకూడదు. ఇంట్లో వివాదాల గురించి మీరు కలత చెందవచ్చు. కలత చెందకుండా మీరు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఏదైనా పని నిలిచిపోయినట్లయితే అది పూర్తి చేయడంలో మీకు ప్రభుత్వ స్థాయి నుంచి సహకారం లభిస్తుంది, విజయం లభిస్తుంది, ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది, ఒక మేలు జరుగుతుంది, క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి, ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉన్నాయి, శుభవార్తను వింటారు. ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి, హనుమాన్ నామస్మరణ చేయాలి, ఏదైనా సమస్యలున్నా తొలగిపోతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు. తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసల నుంచి బయటపడతారు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. శ్రమాధిక్యం తగ్గుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో లాభాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి. ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి. వివాదాలకు ఇది సమయం కాదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది. మొత్తం మీద లాభపడతారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు దానికోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో సృజనాత్మక పనులకు మంచి సమయం. ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఈరోజు పాత బంధువులు స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది. వారు కూడా దీన్ని ఇష్టపడతారు. తిండి విషయంలో నిర్లక్ష్యం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం అనేక వ్యాధులకు మార్గం సుగమం చేస్తుందని గ్రహించాలి. మనసుకు ప్రశాంతత లేకపోతే మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆంజనేయ పుత్ర ఆంజనేయ స్వామి వారిని స్మరించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. అవసరాలకు ఏమాత్రం లోటు రాదు. ఆస్తులు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మీ కష్టం ఫలించే సమయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో కొంత ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాల్లో నూతన ఉత్సాహం పొందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడదుడుకులు తొలగిపోతాయి. ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి. అద్భుతమైన అదృష్టం వరిస్తుంది. వ్యయం పెరిగినా అవసరానికి ధనం సమకూరుతుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. పెద్ద స్టాక్లను తెలివిగా డంప్ చేయండి. బయటకు రాకపోతే డబ్బులు కట్టేస్తారు. యువత ఇంటలెక్చువల్ను కలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలను ఎప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే పండితుల సాంగత్యం ఏ సందర్భంలోనైనా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే సాంప్రదాయం ఏర్పడాలి. మీరు అనుకోకుండా చేసే పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి. ఆంజనేయ స్వామి వారిని స్మరించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది. అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభం ఉంది. పదవీ యోగం సూచిస్తుంది. ఉద్యోగపరంగా కొత్త పనులు బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక్కడ మీ సామర్థ్యాన్ని చూపించండి. వైద్య రంగంలో ఉన్న వ్యాపారులకు లాభాలు వస్తాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. కొంతకాలంగా ఆస్తి విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీపై ప్రేమ చూపుతారు. వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం అందుతుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. అభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది. గృహ భూ వాహనాది యోగాలు ఉన్నాయి. శ్రేయస్సు పెరుగుతుంది. యువకులు తమ అన్నయ్యతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పక్కనే కూర్చొని అన్నతో చనువుగా మాట్లాడాలి.
చిన్ననాటి పాత విషయాలను చర్చించుకుంటే సంతోషం దరిచేరుతుంది. సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కాసేపు గడపాలి. స్వామి హనుమ ఆలయ దర్శనం శుభప్రదం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి ఈరోజు బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. అజ్ఞాతంలో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఎటువంటి పరిస్థితులైనా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలలో వ్యూహాలు పాలించి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు అనుకూలమైన కాలం. పనులు సజావుగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో తగాదాలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలకు మంచి ఫలితం ఉంటుంది. శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు తొలగుతాయి. ఆశించింది దక్కుతుంది. శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సానుకూలమైన సమయం. వ్యాపారస్తుల ప్రతిష్ట పెరుగుతుంది. యువత మానసికంగా చాలా చురుగ్గా ఉండాలి. మానసిక కార్యకలాపాలు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడతాయి. మీ ప్రియమైన వారి నుంచి మీరు కోరుకున్న బహుమతిని పొందవచ్చు. ఎక్కువ పనిచేసే బదులు కాస్త విశ్రాంతి తీసుకోండి. హనుమన్ నామస్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.